హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్ రామాయణంలో ఏకాండములో లంకా దహనం గురించి ప్రస్తావించడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి వీడియో చివరిలో ఇస్తాను చూడండి ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా సూపర్ సూపర్ సూపర్గా ఉండే సీతాఫల పాయసం ఏంటి ఫస్ట్ టైం వింటున్నారా అవునండి నిజంగానే సీతాఫలంతో పాయసం చేస్తున్నాను ఈ సీతాఫలం పాయసం చాలా 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 బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అర లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలు వెన్న తీయని పాలు మేకడ వస్తుంది అంటారు కదా అలాంటి పాలు తీసుకోవాలి ఇలా పాలు పోసుకొని ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పెద్ద మంట మీద పెట్టేసి ఇలా పాలు మరిగించుకునేటప్పుడు అంచులకి మేగడ వస్తూ ఉంటుంది కదా ఆ మేగడ తీస్తూ పాలల్లో కలిపేస్తూ ఉండాలి ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు ముప్పా వంతు శాతం అయ్యేంత వరకు మరిగించుకోవాలి అంటే మన ఆరు లీటర్ పాలు పోసుకున్నాం కదా నాలుగు వందల గ్రాములు అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన బాదం పప్పులు కట్ చేసిన జీడిపప్పులు నాలుగైదు కిస్మిస్లు కిస్మిస్లో ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇందులో డ్రై ఫ్రూట్స్ నేను వేయించకుండానే వేశాను అంతేకాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఈ పాయసంలో చాలా బాగుంటాయి టేస్ట్ ఇవన్నీ వేసి పంచదార కరిగిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీతాఫలం పల్పు దీన్ని ఇలా గింజలు తీసేసి ముప్పవ కప్పు తీసుకున్నాను నేను నేను తీసుకున్న పాలకి ఈ సీతాఫలంకి కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి చేసుకునేటప్పుడు ఇలా సీతాఫలం పలుపు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి తీపి చెక్ చేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం పంచదార వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ ఎంత పంచదార వేసుకోవాలి అనుకునేది అనేది మీరు తీసుకునే సీతాఫలం తీపిని బట్టి ఉంటుంది ఇలా కలిపేసిన తర్వాత చివరిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకుంటే సీతాఫలం పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే ఈ పాయసం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ పాయసంలో ఉండే టేస్ట్ అంతా సీతాఫలం తీపిని బట్టి మనం పాలు మరిగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇలా రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంక ఈ పాయసం పిల్లలు లేదు పెద్దలు లేదు అందరూ ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇంకా పిల్లలైతే ఇంకా ఉందా ఇంకా ఉందా అని కూడా అడుగుతారు మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటుంది పాయసం సీతాఫలం ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరూ ఉండరు కదా ఈసారి సీతాఫలం కాలంలో ఒకసారి ఇలా పాయసం ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ వచ్చేసి సుందరకాండ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్